హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ అప్లికేషన్ వచ్చేసరికి చాలామందికి అయితే యూజ్ అవుతుంది, కాబట్టి ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు మన మంచి అప్లికేషన్ ఏంటి అంటే, ఇది వచ్చేసరికి జీపీఎస్ ఏరియా కాలిక్యులేటర్ అనమాట. ఈ ఫిన్కేస్ మీరు ఏదైనా ఏరియాని కానీ ఏదైనా దేనైనా డిస్టెన్స్ కొలవాలనుకున్నప్పుడు టేప్లో అవన్నీ పట్టుకుని వెళ్ళలేరు కదా, అలాంటప్పుడు ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి 3.5 MB ఉంది. అండ్ అంతేకాకుండా 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి, 4.3 రేటింగ్ అయితే ఉందన్నమాట. దీన్ని బట్టి చూసుకోవచ్చు మీకు వచ్చేసరికి ఈ అప్లికేషన్ బాగానే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి దీని పడితే ఏంటో చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి పర్మిషన్ అయితే అడుగుతుంది, ఎలా చేద్దాం. ఎలా చేసిన తర్వాత టోటల్ ఏరియాని అయితే మనకి చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనం ఏరియాని ఏని కొలుద్దామంటే, ఇక్కడ మా స్కూల్ ఉండాలి. ఓకే, ఈ కొలని అయితే కొలుద్దాం. ఇక్కడ ఇది వచ్చేసరికి ఇక్కడ కొలవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏరియానా డిస్టెన్సా అని చెప్పి రెండు ఆప్షన్స్ అడుగుతుంది. మనం ఇక్కడ ఏరియాని కొలుస్తున్నాం కాబట్టి కింద ఆప్షన్ ఏరియాని మీద సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇది వచ్చేసరికి ఒక ఫ్రీ అప్లికేషన్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఎలా కొలవాలి అంటే, స్టార్టింగ్ పాయింట్ తీసుకుని దానిపైన మనకి డాట్ అయితే పెట్టండి. డాట్ పెట్టిన తర్వాత ఇది బ్లూ కలర్లో వస్తుంది. బ్లూ కలర్ ఇక్కడ నుంచి మనం డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. డాట్స్ పెట్టుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఇది ఏరియా ఎంత ఉందనేది ఇది కొలుస్తుంది అన్నమాట. చూడచ్చు మీరు కొలుస్తూ ఇక్కడ మనకి ఒక్కో డాట్ని పెట్టుకుంటూ వస్తున్నాను నేను. ఇక్కడ డాట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత మీకు ఈ ఫిన్కేస్ ఏదైనా ఏరియాని చేంజ్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ అక్కడ ఉన్న డాట్ మీద ప్రెస్ చేసిన తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా కావాలంటే అలాగా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ డాట్ని ఎలా కావాలంటే అలాగా ఈ యారో మార్క్ ద్వారా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏరియా వచ్చేసరికి మీటర్స్లో వచ్చింది. మనకి మీటర్స్ అంటే తెలియదు కాబట్టి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఏకర్స్లో ఉంటుంది. ఏకర్స్లో పెట్టినట్టయితే ఆటోమేటిక్గా ఇది చూసుకున్నట్లయితే 0.8 ఎకర్స్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ మీకు చూపించిన ఏరియా వచ్చేసరికి టోటల్ 3 ఎకర్స్ ఉండేది. 3 ఎకర్స్ని జాయిగా 1.8 ఎకర్స్ కింద మార్చేశారనమాట మా ఊర్లో జనం. అది మీకు ఇలాగే ఏదైనా మీకు కావాల్సిన యూనిట్స్లోకి దీన్ని మార్చుకోవచ్చు. మీరు వచ్చేసరికి మనం కావాల్సిన యూనిట్స్లోకి మార్చుకున్న తర్వాత దీన్ని కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ కనబడుతుంది కదా, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది వచ్చేసరికి సేవ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం ఏదైనా పేరుని అయితే ఇచ్చుకోవచ్చు. పేరుని ఇచ్చుకున్నట్టయితే ఇది మనకి డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది అన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది అప్లికేషన్ వచ్చేసరికి. ఈ అప్లికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ అప్లికేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.